నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ జనవరి మాసంలో జన్మించిన వారికి న్యూమరాలజీ విధానంతో డిసెంబర్ మాసంలో డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూస్తాము మొదట్లో జానవరి మాసంలో ఒకటో నంబర్ సిరీస్ లో జన్మించిన వారు అనగా ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు జన్మించిన వారికి డిసెంబర్ మాసం చూస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి సో వీరేంటంటే వీళ్ళు ఏమైనా చె కమ్యూనికేషన్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయాలన్నమాట సో ఏదైనా ఉన్నా వృత్తిపరంగా కూడా వ్యాపారంగా కూడా సో పర్సనల్ లైఫ్లో కూడా కమ్యూనికేట్ చేయాలన్నమాట ఎక్కువ కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము వీళ్ళు చెప్పాలనుకునే ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉంది సో వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయాలి వీళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అన్న వీళ్ళ ఏం ఇంటి పరంగా కూడా వీళ్ళు చూపించుకోవాలి విజిబిలిటీ చాలా ఉండాలన్నమాట అప్పుడే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి సో డిసెంబర్ మాసంలో సో జనవరి మాసంలో రెండో నెంబర్ సిరీస్ లో జన్మించిన వారు అనక రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవై తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు జన్మించిన వారికి చూసుకుంటే డిసెంబర్ మాసంలో చాలా హార్డ్ వర్క్ చేయాలండి ఏమైనా ప్లాన్ చేసుకున్నారనుకోండి వీళ్ళు రెండో నెంబర్ సిరీస్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఇమోషనల్గా చాలా ఉంటారు వీళ్ళకి మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి సెన్సిబుల్గా ఉంటారు సో ఈ సంవత్సరంలో ఏది ప్లాన్ చేసుకుంటారనమాట సో ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఏదైనా పనులైనా రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాసంలో వీళ్ళు హార్డ్ వర్క్ చేయాలి ఆ పనిని పూర్తి చేయడానికి అయితే ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సో వీరికి ఉన్న కొన్ని మూడ్ స్వింగ్స్ అనుకోండి సో మూడ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా సో పనిని పూర్తి చేయకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి సో వీళ్ళు ఎంత బాధ్యత తీసుకోవాలి అంతే బాధ్యత తీసుకోవాలి తీసుకున్న బాధ్యతను కూడా పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేయండి వీరు సో జనవరి మాసంలో మూడో నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనక మూడో తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు జన్మించిన వారికి డిసెంబర్ మాసానికి చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వీరికి సో ఏంటంటే వీళ్ళకి మంచి ఆపర్చునిటీస్ రావచ్చు సో వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళ జాబ్ కెరియర్ పరంగా కూడా సో బిజినెస్ పరంగా కూడా డబ్బుకు సంబంధించి కూడా మంచి లాభాలే కనిపిస్తున్నాయి వీరికి సో ఏంటంటే వీళ్ళకి కొన్ని విషయాలు ఏంటంటే నర్వస్ టెన్షన్కి వెళ్ళొద్దు నర్వస్ టెన్షన్ అవుతుంది ఈ మాసంలో కొంచెం ఏంటంటే ఏదైనా కన్ఫ్యూజన్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఇది చెయ్యాలా వద్దా పని అని కన్ఫ్యూజన్స్ కూడా చాలా ఉంటాయి చాలా ఫోకస్గా వాళ్ళు చాలా స్టెబిలిటీ కావాలి వీళ్ళకి ఈ మాసంలో మెంటల్ స్టెబిలిటీతో పాటు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే మాత్రం డిసెంబర్ మాసంలో వీళ్ళకి మంచి పరిస్థితులు అయితే ఉంటాయి సో జనవరి మాసంలో నాలుగో నంబర్ సిరీస్ లో జన్మించిన వారు అనగా నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు జన్మించిన వారికి చూసుకుంటే డిసెంబర్ మాసంలో వీళ్ళకి కుటుంబ పరంగా మంచి టైం స్పెండ్ చేయడము ఫ్యామిలీ మెంబెర్స్ తోటి ఎవరైనా సంబంధాల గురించి చూసుకున్నా కూడా రిలేషన్షిప్ పరంగా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీరికి సో పాటు మాట పట్టింపులు కూడా కొంచెం జాగ్రత్తలు పట్టించాలి మాట అనే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంది సో మాట్లాడే ముందు కూడా సో రిలేషన్షిప్లో అంటే ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ అన్న సహోద్యోగులతో కూడా సో ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడి రిలేషన్షిప్స్ పాయిల్ కాకుండా చూసుకోవాలి ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడము ఏదైనా గుడ్ గుళ్ళకి వెళ్ళడము అలాంటివి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి ఖర్చులకు సంబంధించి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి అనవసరమైన ఖర్చులకు వెళ్ళకుండా సో డబ్బుకి సంబంధించిన కేర్ఫుల్గా వీళ్ళు హ్యాండిల్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది జనవరి మాసంలో జన్మించిన వారు డిసెంబర్ మాసంలో సో జనవరి మాసంలో ఐదో నెంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు జన్మించిన వారికి చూసుకుంటే డిసెంబర్ మాసంలో కొం ఏదైనా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏదైనా బాధ్యత తీసుకున్నారు సో అది ఆఫీస్ పరంగానే అనుకోండి బిజినెస్ పరంగానే మీ వృత్తిపరంగా కూడా కుటుంబ పరంగా కూడా బాగా ఆలోచించుకొని దాని ఒకటి పదిసార్లు ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు టైం తీసుకోండి టైం తీసుకొని బాగా ఆలోచించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పరిస్థితులు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి వీరికి సో ఎందుకంటే వీళ్ళు ఐదో నంబర్ సిరీస్ వాళ్ళంటే ఏదైనా తొందరగా చెయ్యాలి ముందు తొందరగా అనేటి కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది వీరికి ఏదైనా పని చేసుకుంటే కంప్లీట్ కావాలి అనే ఒక ఒక స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి మెంటల్లీ కొంచెం అందుకోసమే టైం తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి ఐదో నంబర్ సిరీస్ వాళ్ళు సో జనవరి మాసంలో ఆరో నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు జన్మించిన వారికి చూసుకుంటే సో ఈ మాసంలో ఏదైనా వీళ్ళు సంవత్సర ఫలితాలు చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కానీ వీరికి ఈ మాసంకి సంబంధించి వస్తే మాత్రం డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఏమైనా పని చేయాలి అనుకున్నా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ మాసం వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు డబ్బుకి సంబంధించిన లావాదేవీలు కూడా కొంచెం జాగ్రత్తలు చేసుకోండి సో ఎవరికైనా డబ్బు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా కూడా ఈ మాసం కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది డిలే ఉందన్నమాట సో ఏదైనా తీసుకున్నా కూడా దానికి పని ముందుకు సాగపోవడము మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా దాని గురించి రిటర్న్స్ కోసం కూడా మీరు చాలా వెయిట్ చేసే అవకాశాలు అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తుంది స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఈ మాసం అవాయిడ్ చేస్తే బాగుంటుంది చాలా మట్టికైతే సో జనవరి మాసంలో ఏడో నెంబర్ లో జన్మించిన వారు అనగా ఏడో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఐదో తారీఖు జన్మించిన వారు చూసుకుంటే మాత్రం సో ఈ డిసెంబర్ మాసంలో కొంచెం ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు రావడము సో ఏ మాట పట్టింపులు ఎక్కువ కావడము సో ఏదో ఒకటి అయితే అంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఉండేవి వీరికి కొంచెం ఈ మాసం ఏదైనా జాబ్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి ఫ్యామిలీ పరంగా కూడా భార్య భర్తలో రిలేషన్షిప్లో కూడా కొంచెం గొడవలు కావచ్చు సో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంది సో ఇది ఎండింగ్ ఫేస్ అని అంటారనమాట సో ఈ మాసంలో ఏదో ఒకటి ఎండ్ కావడం ఏదో ఒక మీకు అనుకోని ఎక్స్పెక్ట్ చేయని కొంచెం నిరాశకరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కేర్ఫుల్గా ఉండండి ఈ మాసంలో ఏడో నంబర్ సిరీస్లో జన్మించిన వారు సో జనవరి మాసంలో ఎనిమిదో నంబర్ సిరీస్ లో జన్మించిన వారు అనగా ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు జన్మించిన వారికి డిసెంబర్ మాసానికి చూసుకుంటే మాత్రం ఈ మాసం వీరికి ఏదైనా మొదలు పెట్టాలి ప్లానింగ్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వీరికి సో వచ్చే సంవత్సరం తగ్గట్టుగా కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం బాగా ఆలోచించుకొని కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు వాళ్ళకు వృత్తిపరంగా కూడా ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు సో నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఇంపార్టెంట్ ఇల్లు కట్టాలనుకోండి ఏదైనా జాబ్ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకున్నది సో ఫారెన్కి అబ్రాడ్కి వెళ్ళాలి అలాంటి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది ఈ డిసెంబర్ మాసంలో సో జనవరి మాసంలో తొమ్మిదో నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఏడవ తారీఖు జన్మించిన వారికి చూసుకుంటే మాత్రం డిసెంబర్ మాసంలో కొంచెము అంత అనుకూలంగా ఉండదు వీరికి సో డబ్బు పరంగా కొంచెం అంత వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బైనా కూడా లాభంగా కూడా ఇలాంటి డబ్బు పరంగా నిరాశ పరంగానే ఉంటుంది స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చారిటీ వర్క్ ఎక్కువ చేస్తే బాగుంటుంది ఈ మాసంలో నిస్వార్థంగా ఎవరికైనా సేవ చేయడము ఎవరైనా హెల్ప్ కడిగితే మాత్రం కాదు అనుకుంటా మీకు తోచిన సహాయం చేయడము అలాంటి పనులు మాత్రం ఖచ్చితంగా చేయండి అన్నదానం చేస్తానికైతే ప్రయత్నాలు చేయండి ఏదైనా స్పిరిచువల్గా మీ గుళ్ళకి వెళ్తే కూడా ఈ మాసం కొంచెం మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది నర్వస్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో పనులు ముందుకు వెళ్ళట్లేదు అన్ని అనుకున్నది అనుకోవట్లేదు అవ్వట్లేదు అనే టెన్షన్ కనిపిస్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఈ మాసం మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో న్యూమరాలజీ విధానంతో జనవరి మాసంలో జన్మించిన వారికి మీరు డిసెంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూస్తారు సో మీరు కూడా న్యూమరాలజీ పరంగా మీ జాతకం తెలుసుకోవాలి అనుకున్న సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న బోర్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్న స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం